బాగానే ఉంది కరువు లేకుండా బతుకుతున్నారు ఇప్పుడురా అందరూ అనుకుంటున్నారు ఈయన లేకపోతే వీళ్ళందరూ మాకు పనులు కొత్తారు కదా అనుకుంటున్నారు ఇప్పుడు ఎవడు పనికి లేకుండా బతుకుతున్నారు జగన్ బట్టి ఇస్తున్నాడు వీళ్ళందరూ బతుకుతున్నారు ఒక్కడు కూడా మాకు పనికి రావట్లేదు అనుకుంటున్నారు రైతులు సామర్పోదు అంటే వాళ్ళు చెబితే సామర్పోదు అవుతారా ఎవరు పిల్లల కోసం వాళ్ళు బతకరుగా ఒకరి కోసం ఒకరు చేయరుగా అది వాళ్ళు ఇంటింటి తిరిగి ఎట్టుండారు ఏంది అని అడుగుతున్నారు వాళ్ళ వల్ల తప్పు ఏమి లేదు నువ్వు పెన్షన్ వాళ్ళు పొనుకొని లేకపోతే తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చి వస్తున్నారు అట్టుండ వాళ్ళు పొలం మీద పోయినా ప్రవర్తిస్తారు ఏడకి పోయినా ఇష్టమైన వాళ్ళు ఏడని చేస్తారు అట్టాడి లేనిపోయిన అలవాట్లు లేనిపోయిన మాటలు ఎందుకంటే అది ఏమీ లేదు బంగారం లేవుంది ఎట్టయినా కానీ చేలు పడిపోతే డబ్బులు ఎత్తున్నారు మరి కౌలు రైతు కార్డులకి ఎత్తున్నారు దిగులు లేవు మరి అది వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎవరో పెట్టారు అప్పుడు వాళ్ళని వాళ్ళు మోకవాడడం మోకవాడడం చూసి ఇచ్చారు ఇప్పుడు ఇలాంటి ఏమి చేయట్లా ఇప్పుడు ఇలాంటి ఏమి చేయట్లా మీకు మొత్తం మంచి వాళ్ళని చూసి ఇంటింటి తిరిగి వాళ్ళు లేరు వీళ్ళు లేరు కుల భేదం లేకుండా ఇస్తున్నారు ఏది లేదు అందరికి కొత్త గెలుస్తాడు అనుకుంటున్నాం మేము చిన్న వాళ్ళు ఏమో ఇక విశ్వాసం చేయరుగా చెప్పండి జగన్ బాగుంది మళ్ళీ గెలవాలి ఆయనే గెలవాలి అదే ఉండదు అంత మాట్లాడలే కానీ అదే ఉండదు అసలు ఎవరికి ఏమి ఉండదు ఇక మరి ఏదో చేయాలి అది పరిస్థితి ఎవరు ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచే చేయరా ఇప్పుడు ఎవడైనా ఈ కింద ఈకుండా ఎలా ఉంటారు ఏమొచ్చింది ఎవరికి వచ్చింది చెప్పు ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చినాయి ఏం చేశారు అది ఏం చేశారు అన్న ఏం చేశారు ఎక్కడ చేశారు ఐదేళ్ళు చేశారుగా అది మరి పరిస్థితి మరి మా ఈసారి మాత్రం మాకు జగన్ కావాలి ఉంది బాగానే ఉంది అప్పుడు మరీ దారుణంగా ఉంది ఇప్పుడే పర్లేదు ఏం చేశాడు జగన్ గారే చేశాడు వలన జగన్ గారిది బాగుంది అన్ని కుటుంబాలు ఆదుకుంటున్నాం బాగుంది ఎవరు వచ్చినా ఈసారి వచ్చేది జగనే ఆయన ప్రజల పాలిట దైవంగా అందరినీ కుటుంబ సభ్యులు అలా ప్రోత్సాహంతో అందరికీ మేలే చేస్తుండే అందరికీ అదేమి లేదు అసలుకి అటువంటి పుకార్లు కూడా ఉండవు జగన్ గారి పరిపాలన బాగుంది వచ్చేది కూడా జగన్ గారే పక్కా జగన్ గారు వస్తారు వాలంటీర్లు కూడా పర్లా ఇంటింటికి వెళ్ళి అందరినీ దగ్గరగా ఉండి అందరికి పెన్షన్లో జాగ్రత్త బాగానే ఇస్తున్నారు పరిపాలన బాగుంది ఎన్ని ఆరోపణలు ఎన్ని ఆరోపణలు గిట్టలేని వాళ్ళు గిట్టనట్టు మాట్లాడుతారు అన్ని ఆరోపణలు జగన్ గారి పరిపాలన బాగుంది అంతా బాగుంది ఏ ప్రాబ్లం జగన్ గారే వస్తారు పక్కాగా పక్కా జగన్ గారే వస్తారు శారీ నూట డెబ్బై ఐదు 175 కన్ఫామ్గా వచ్చేస్తాయి ఆయనకి అందులో తిరిగేలేదు ఆయన